మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైరా ఎమ్మెల్యే అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాముల్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన, మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రారంభం కాబోతుంది. సుమారు 7 లక్షల మొక్కలు మనం జూలూరుపాడు మండలానికి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి లోకల్ గా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఎండిఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, స్థానిక నాయకులు వీరంతా ఆధ్వర్యంలో ఈరోజు హరితహారం మరి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాము. ఈ రోజులో మరి ఈ ఎండో గారి ఆవరణలో ఇవాళ మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది, రాబోయే రోజుల్లో నిన్న విత్త అయితే నేడు మొక్క, రేపు చెట్టు, భావి తరాల వారికి మరి అది మహావృక్షం. ఆ దశలోనే మరి కేసీఆర్ గారు కలలు కట్టున్నారు. ఏదైతే బంగారు తెలంగాణ అంటున్నామో ఆ దశలోనే మరి బంగారు మరి హరిత తెలంగాణ కూడా కావాలా? హరిత తెలంగాణ లేకపోతే మరి చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి. మరి వాతావరణ సమతుల్యత లేదు, పచ్చదనం లేదు, తదనుగుణంగా వర్షాలు లేవు. ఇది అందరికీ తెలుసు. ఇది సైన్స్ విషయం కానీ ఇదంతా ఈ విషయం అందరికీ తెలుసు. కార్యకర్తలు కావచ్చు, సామాన్య పౌరులు కూడా తెలుసు అనమాట. అందుకనే వాతావరణంలో సమతుల్యత పాటించాలని చెప్పేసి అంటే మరి పరిసరాల్లో మరి పచ్చదనం కావాల్సింది. ఆ పచ్చదనాన్ని పెంచుకునే దిశగానే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన దర్శకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి హరితాంధ్ర హరిత తెలంగాణ నడుస్తూ ఉంది.